పితామహ. ఏమిటి సుయోధన, నీవు గట్టిగా విజృంభిస్తే ఈ పాండవ సేనలు 7 రోజులు ఇలా నిలవగలిగేవా? అనుకుంటున్నారు. మీ మిత్రులు, అర్థమైంది సుయోధన, వివాదము అప్రస్తుతం. నేడు చూదుగాని మీ తాత భీష్ముడు కాదు ప్రళయకాల రుద్రుడవుతాడు. ధన్యులం పితామహ. కౌరవయోధులారా, మహావీరులారా, విజృంభించండి, మీ అవక్ర పరాక్రమం చూపండి, అరాచులను పొడి పొడి చెయ్యండి. చూస్తావే అర్జున, ప్రాణవాయువు నొప్పిస్తున్నాట, భీష్ముని తగట బాణాలను ప్రయోగించు. వేస్తూనే ఉన్నాను బాబా. ఇక సహ్యం పరాదు, నేనే ఇతన్ని వధించి నిన్ను కాపాడతా. బాబా, చక్రం పట్టమని మాట ఇచ్చే మహాత్మా. ఆపకు అర్జున, రాకృష్ణ, నీ చేతిలో మరణించటం కంటే ఈ జన్మకు సాఫల్యం ఏముంది దేవా? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్లగప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదెల్చురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపు మని క్రీడి మరల తికువా కరికి లంకించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు విడుగు అర్జునాయని నాదు విశిఖ వృష్టి తెరలి చనుదెల్చు దేవుడు దిక్కు నాకు వేరే తాత ప్రళయకాల రుద్రుడే అయ్యారు, అందుకే చక్రం పట్టాను. కూడదు కదా మహాత్మ, మాకు అపజయమైనా ఓర్వగలము గాని నీకు అపవాదం ఓర్వలేము. ఇంకా అతన్ని జయించడం ఎలాగా? శస్త్రాస్త్రములు చేతిలో ఉన్నంత వరకు తన్ను జయించుట దుర్లభమని తాతగారే చెప్పారు. తాత చేత అస్త్ర సన్యాసం చేయించాలన్నమాట. భలే బుద్ధిమాన సహదేవ, మంచి యోచన. భీష్ముడు ఎందుకు అపని చేస్తాడు? మహావీరులు కొన్ని సమయాలలో అస్త్ర సన్యాసం చేస్తారు. మన భీష్ముడు ఆడువారితోనూ నడిమంత్రపు మగతనం కలవారితోనూ యుద్ధం చేయడు. ఏం లాభం? మనలో అందరూ మీసమున్న మగయోధులే గాని ఆడయోధులేరే. నారాయణ నారాయణ. సమయానికే వచ్చారు మహర్షి. మనకున్న ప్రఖ్యాతి అది నాయన, ఏదో ఆలోచనలో ఉన్నట్లున్నారు. నీకు తెలియని రహస్యాలుంటాయా నారద? మన వీరులలో ఆడుదిగా పుట్టి తరువాత మగవాడైన వారు ఎవరైనా? పరమాత్మ, నీకు తెలియనట్లు నన్ను అడుగుతున్నావా? నేడు మన శిఖండి. శిఖండా? అవును, భీష్ముని చంపడానికి ఈశ్వర వరప్రసాదిగా పుట్టాడు. చాలు ధర్మజ, అర్జున, ఇక రేపటితో భీష్ముని పని సరి.
కృష్ణ, అర్జునుడికి నిన్నటి ఆయాసం ఎక్కువయ్యిందా? పార్థసారథివి, పరుల సారథివయ్యావు. పరుని సారదో, పార్థ సారదో, ముందు నీ ప్రాణాలు కాచుకో భీష్మ. శిఖండి, నన్ను తప్పించుకుని పోవుటకు ఆ పరశురాముని కాదు. కావు, మగువగా పుట్టి నడిమంత్రపు మగతనం పొందిన మానహీనుడవు. నీ బోటి వాని మీద శస్త్రప్రయోగం చెయ్యనని నా నియమం. నాకు అలాంటి నియమాలు లేవు, కాచుకో. నీకు తోచినట్టు చెయ్యి. ఇదిగో ధనుర్బాణాలను విసర్జిస్తున్నా. అర్జున, నాయన కిరీటి పిచ్చ శిఖండిని అడ్డు పెట్టుకుని కూర్చున్నావా? విధి బలియం అంబా, పగ సాధించుకుని ధన్యు. అర్జున, మహనీయుడు నేల కొరగరాదు, తెరకల్పం నిర్మించు. దుర్యోధన, ఇలా ఎప్పటికైనా నా మాట విను. ధర్మం పాండవుల పక్షాన ఉన్నది. యుద్ధంలో మన పక్షం సర్వనాశనం కాక తప్పదు. ధర్మరాజు కోరినట్లు క్షమించండి పితామహ. రాజ్యభాగం ఇవ్వమని తప్ప మరి ఏమైనా ఆజ్ఞాపించండి. ఇంకేమీ లేదు. దాహం, దాహం. సోదరా, మంచి నీళ్ళు. పితామహ, అంపశయ్య మీదనున్న మహావీరుడికి ఈ నీళ్ళ. అర్జున, పవిత్రమైన పాతాళ గంగోదకం రప్పించు. అవశ్యం. అమ్మా, లేచి నమస్కరించలేను, ఆశీర్వదించమ్మా. నాయనా, నీ మరణం నీ చేతిలో ఉంది కదా, ఏమి చేయి నిశ్చయించావు తండ్రి. అమ్మా, నీ ఆశీర్వచన బలంతో, కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఈ జీవయాత్ర ఇంతటితో ముగింపదలచాను తల్లి.
మహావీర, ఇది దక్షిణాయనం కదా? తెలుసును పరంధామ, ఉత్తరాయణ ప్రవేశం వరకు ఈ అంపశయ్య మీదనే ఉంటా. అనుగ్రహించండి. అలాగే చేయినాయన. పురుషోత్తమ, కుమార్ని కొంచెం విశ్రాంతి తీసుకొనియండి. వీరాధివీరు, మిమ్మల్ని ప్రతిఘటించి అనరాని మాట్లాడా, క్షమించండి. నాయన, రాజభక్తితో నీవు, శాంతి ప్రియత్వంతో నేను ఒకరినొకరు నొప్పించక తప్పింది కాదు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడి నీవు చూపిస్తున్న ఈ రాజభక్తి అద్వితీయం. ఈ లోకంలో ఆ చంద్రార్కన్ నీ కీర్తి నిలుస్తుంది నాయన. ధన్యుడను పితామహ, ధన్యుడు. సరే.